एपी दक्षिणादि बीहार్లా మారుతోందని మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేయడంపై గవర్నర్ అబ్దుల్ నసీర్ కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలపై ఇప్పటికే 260 అక్రమ కేసులు నమోదు చేశారన్నారు లోకేష్. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్ కోరారు. గవర్నర్ గారికి చాలా స్పష్టంగా జగన్లో నర్నరాల కక్ష సాధింపు తప్ప ఏమీ లేదని స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తాం జరిగింది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలపైన ఆయన కక్ష సాధింపు ఎలా చేస్తున్నారో, ఎలా అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అటు దూల్పాల్ నరేంద్ర గారు కానివ్వండి, ఏం తప్పు చేయకపోయినా 50 రోజులు 60 రోజులు 70 రోజులు 80 రోజులు జైలుకి ఎలా పంపించారు కూడా గవర్నర్ గారు చెప్తం జరిగింది. దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిపైన కూడా దొంగ కేసులు పెట్టి ఆధారాలు లేకపోయినా 17A పర్మిషన్ లేకపోయినా ఆయన ఎలా సతాయించారు, ఎలా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారో కూడా గవర్నర్ గారికి వివరిస్తాం జరిగింది. 3000 కోట్ల అవినీతి అన్నారు, దాని తర్వాత 370 కోట్ల అవినీతి అన్నారు, ఇప్పుడు 27 కోట్ల అవినీతి అని చెప్పారు. అది కూడా పార్టీ అకౌంట్లో ఎక్కడో డబ్బులు పడినాయని చెప్పి ఎలా ఈ ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టింది అనేది 15 రోజులకు ఒకసారి ఒక కేసు పెడతారని మేము మా అంచనా సార్. భయమ్మ బయటం లేదు, పోరాటమే, అడ్డొస్తే తొక్కుంటా పోతాం. రేపు తెలుగుదేశం పార్టీ బృందం ఎలక్షన్